అంటే ఈ ఈ సినిమాలో ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండే పెళ్లి అబ్బాయిని చూసుకున్నారు, అంటే ఆ కష్టాలు చూశారు. అంటే రియల్ లైఫ్లో పెళ్లి విషయంలో కంబైన్డ్ ఫ్యామిలీ చూసుకోవాలనుకుంటున్నారా లేకపోతే సింగిల్? ఐ హ్యావ్ నో ఐడియా. అంటే నా రియల్ లైఫ్లో నా ఫ్యామిలీ వచ్చి చాలా ఇండిపెండెంట్ ఫ్యామిలీ అండి. ఇట్స్ జస్ట్ మై మమ్, డాడ్, మై సిస్టర్ అండ్ మీ. ఇప్పుడు నా కజిన్స్, నా ఫ్యామిలీ అందరినీ అంత కలవను. వి నాట్, ఐ డోంట్ నో దెమ్ వెరీ పర్సనలీ. సో వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్కి చూస్తే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, అమ్మ సైడ్లో అన్ని సిబ్లింగ్స్ ఉంటాయి, డాడీ సైడ్లో అన్ని సిబ్లింగ్స్ ఉంటాయి. సో ఐఎమ్ మెస్మరైజ్డ్. అంటే అంతా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. సో అది ఈ ఫిల్మ్లో చూసేటప్పుడు ఐఎమ్ లైక్, ఓ ఇలాంటి థింగ్స్ జరుగుతాయా? అంటే ఒక్కరికి పెళ్ళి అవ్వాలంటే యూ హ్ టు గెట్ ద పర్మిషన్ ఆఫ్ ద హోల్ విలేజ్ ఆర్ ద హోల్ యునో ఫ్యామిలీ. సో ఇట్స్ లైక్ వన్ ఒక కొత్త కాన్సెప్ట్ నాకు, కానీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. పర్సనల్గా మీరు ఎలాంటి ఫ్యామిలీలోకి వెళ్ళాలనుకుంటారు? ఐ డోంట్ నో. అంటే ఐ జస్ట్ వాంట్ టు గెట్ మ్యారీ టు అ నైస్ పర్సన్. మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు కదా, అది జరిగిందా? మాకు చెప్పొద్దు, పేరు చెప్పొద్దు, కానీ జరిగిందా అని అడుగుతున్నా. లేదండి, ఐ హావ్ బీన్ ఫిక్స్డ్ ఇట్ అట్ ఆల్. ఐ థింక్ దర్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దాట్, లాట్ ఆఫ్ టైమ్ లెఫ్ట్ ఫర్ దాట్. సో ఐ హోప్ ఐ రన్ ఇన్ టు అ నైస్ పర్సన్.